కృష్ణా జిల్లా పెదపులిపాకులో కాలవలో గల్లంతైన వ్యక్తిని గాజుల రత్నభాస్కర్గా గుర్తించారు పోలీసులు. నిన్న మచిలీపట్నంలో టీడీపీ మీటింగ్కి వెళ్లిన భాస్కర్ సాయంత్రం భార్యకు ఫోన్ చేస్తాడు. బంటుమిలికి వెళ్తానని చెప్పాడు. కానీ రూటు మారి విజయవాడ కరకట్టపై భాస్కర్ కారు కనిపించడం మిస్టరీగా మారింది. ఘటనాస్థలి పరిశీలించిన డీఎస్పీ జయసూర్య క్రేన్ సాయంతో కారు బయటకు తీయించారు. కారులోని మొబైల్ ఫోన్ స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. కారులో జత బట్టలు ఉన్నట్టుగా గుర్తించారు. బంటుమిల్లిలో 6 నెలల క్రితం లక్ష్మీ హాసిని కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించిన భాస్కర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. తెల్లవారుజామున పెనమలూరు పోలీస్ స్టేషన్కి 100 నుంచి కాల్ వచ్చింది. మన కృష్ణా ఈస్ట్ కెనాల్లో ఒక గుర్తు తెలియని కారు పడిపోయిందని రాగానే రక్షక వెహికల్ ఇక్కడికి వచ్చి సర్చ్ చూస్తే ఒక కారు బ్లూ కలర్ బెలైన కారు మునిగిపోయి ఉంది. మా కాన్స్టేబుల్ లోపలికి వెళ్ళి కారు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే కారు డ్రైవింగ్ సీట్లో ఎవరూ లేరు. దానిలో ఉన్న డాక్యుమెంట్స్ మా కాన్స్టేబుల్ తీసుకొచ్చిన మునిగిపోయిన కారులో ఉన్న డాక్యుమెంట్స్ని బట్టి అతని పేరు గాజుల రత్న భాస్కర్ అని తెలిసింది. దాని ఆ వివరాలు పట్టుకుని వాళ్ళ తాలూకు వాళ్ళకి ఫోన్ చేస్తే అతను అవనగడ్డని అతనికి ఐస్ ప్లాంట్ ఉందని బంటుమెల్లో అని తెలిసింది. నిన్న ఇప్పుడు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మేము ఉన్న తెలిసిన విషయాల ప్రకారం అతను నేను సాయంత్రం